ఉలివెంద సంద మాదిరిగా ఈ దేశంలో ప్రపంచంలో ఏ ఒక్కరిని మీరు అడగండి అవినీతి యొక్క పేటెంట్ హక్కు ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఆ పేరు ఇంకొకరు తీసుకోవడానికి అవకాశమే లేదు. నువ్వు తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అధికారాన్ని మీరు ఉపయోగించుకొని సెల్ కంపెనీలు పెట్టి ఆ రోజే అవినీతిని ప్రపంచానికి ఏ విధంగా చేయాలో పరిచయం చేసినటువంటి వ్యక్తివు నువ్వు. నువ్వు అవినీతి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సెల్ కంపెనీలు పెట్టావు, 40,000 కోట్ల రూపాయలు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామందికి నువ్వు మేలు చేసి వాళ్ళ ద్వారా నీ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా జగతి పబ్లికేషన్ కానీ సాక్షి కానీ నీకేవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యలో కూడా నీ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వచ్చినట్టుగా ఆధారాలతో సహా అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు చెప్పలేదు. సాక్షాత్తు నీ అవినీతి పైన 12 CBI కేసులు నమోదయ్యాయి, ED కేసులు నమోదయ్యాయి, 40,000 కోట్లు ఈడీ ఈరోజు నీ యొక్క డబ్బుని సీజ్ చేసి ప్రపంచానికి తెలియచేసిన విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. నువ్వు అవినీతి పరుడు అని, నువ్వు 16 మాసాలు జైల్లో ఉన్నావని చెప్పి 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అవినీతి మరక లేనటువంటి ఒక మహానాయకుణ్ణి నువ్వు కావాలని చెప్పి అడ్డగోలుగా అక్రమమైనటువంటి కేసు పెట్టి జైల్లో పడ్డం నువ్వు సిగ్గుపడాలి. ఇంకా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు ఇంకా ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి ఆధారాలతో సహా దొరికినా సరే ఇంకా ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నావు. ఏం ఆధారం ఉంది? జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క ఆధారం మీ దగ్గర ఉంటే మీరు చూపించండి. వారం రోజుల నుంచి కింద మీద పైన పడుతున్నారు తప్ప ఎక్కడైనా సరే ఈ డెవలప్మెంట్ కేసులో ఒక పైసా చంద్రబాబు నాయుడు గారికో హెరిటేజ్కో వారి కుటుంబ సభ్యులకో బంధువులకో ఒక్క పైసా వచ్చినట్టుగా ఎక్కడైనా సరే నువ్వు నిరూపించి నువ్వు చూపించి ఆ రకంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. కానీ ఏదీ లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాట్లాడితే ఓటుకు నోటు కేసు అంటున్నావు. నీకు అసలు రాజ్యాంగం పైన కోర్టుల పైన విశ్వాసం లేదు. ఓటుకి నోటు కేసుని చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని కోర్టులో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి కేసును కూడా నువ్వు మళ్ళీ ప్రజలకి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఎంత దారుణం ఈ కేసులో! అసలు అగ్రిమెంటే లేదు, ఫేక్ అగ్రిమెంట్ అని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి నీకు చదవచ్చు కదా, 3 రోజుల నుంచి చూపిస్తున్నాం కదా, 3 కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో సీమెన్స్ యొక్క ఫైనాన్షియల్ డైరెక్టర్ కూడా సంతకం పెట్టాడు. నీ దగ్గర అగ్రిమెంట్ లేకపోతే ఇది చూపిస్తావు, నువ్వు ఒకసారి చూసుకో. ఇది కూడా లేకుండా నువ్వు అడ్డగోలుగా అవినీతి గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడా సీమెన్స్కి ఈ ప్రాజెక్టుకి సంబంధం లేదంటున్నావు. సీమెన్స్ ఇండియా హెడ్ సెక్రటేరియట్కి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగుల్లో పాల్గొని ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 13 దగ్గర సంతకం పెట్టారట. ముఖ్యమంత్రిగా మంత్రిగా అది రొటీన్లో జరుగుతాయి, సంతకాలు పెడతారు. 13 సంతకాలు అట కేబినెట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు బయట ఒక రిజిస్టర్ పెడతారు. ఆ రిజిస్టర్లో పెట్టిన సంతకం కూడా వీళ్ళు సంతకం కింద మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు సంతకాలు పెడుతున్నారు, లేకపోతే మంత్రులు పెడుతున్నారు, చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు.
వారికి అసలు బుద్ధి జ్ఞానం ఉందో అర్థం కావడం లేదు. ఈరోజు మాట్లాడినటువంటి మంత్రులు బొత్స సత్యబాబు, ధర్మాన ప్రసాద్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి జరిగితే బయటకొచ్చి కేబినెట్ సంఘటితంగా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ముఖ్యమంత్రికి మంత్రులకి ఏం సంబంధం అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారులకి ఏం సంబంధం ముఖ్యమంత్రి ప్రమేయంతో జరిగిందని సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, నోటికి ఎలగొస్తలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్నను రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిణామాలు చూసి మొత్తం ఫ్యాంట్ అంతా తడిచిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో తీరనటువంటి అన్యాయం జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలను బతకనివ్వడం లేదు. ఈ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెడుతున్నారు. ఈరోజు రాజకీయ పార్టీ రాష్ట్రంలో తిరిగే అవకాశం లేకుండా చేస్తున్నారని ఒక మంచి కాజుతో జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పలకరించారు. పలకరించి రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి, ఈ అవినీతి పరుడు బారి నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటే ఏకైక మార్గం కలిసి పనిచేయాలి, కలిసి పోటీ చేయాలని ఒక ప్రకటన చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి, వారి యొక్క మంత్రులకి, నాయకులందరికీ భయం పట్టుకొని పిచ్చెక్కి మాట్లాడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐటీ నోటీసులు, ఈ దేశంలో చాలామందికి ఐటీ నోటీసులు వస్తాయి, రొటీన్గా వస్తాయి. వస్తే దానికి సమాధానం చెప్తారు, ఐటీ నోటీసు ఇస్తే అవినీతి అంటారు. ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకి తప్పుదోవ పట్టించాలని చూడడం చాలా దారుణం. ఈరోజు మేము ఇన్ని అవినీతి ఆరోపణలు చేశాం, ఆధారాలతో సహా చూపించాం. నువ్వెక్కడైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇది నా తప్పు లేదని నువ్వు చెప్పగలిగావా? ఈరోజు మా మీద అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు మీరు పెడితే ఆధారాలతో సహా, ఏదో కొంతమందికే కాదు, దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చూసుకునే విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో డే వన్ నుంచి ఏం జరిగింది, ఎవరి పాత్ర ఏంటి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని సెంటర్లు వచ్చాయి, ఎంతమంది ట్రైనింగ్ పొందారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, పేరులతో సహా పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సత్తా కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాంటి వాళ్ళు ఉంటారనే, నీలాంటి వాళ్ళు మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారనే ఈరోజు వెబ్సైట్ పెట్టి అందులో ఆధారాలన్నీ కూడా ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు? నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు స్పందిస్తావని అనుకున్నాను. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నిన్న రిపబ్లిక్ టీవీలో కానీ, ఎన్డీటీవీలో కానీ, అదేవిధంగా నేషనల్ మీడియాలో ఒక ఛాలెంజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసు మీద మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వెక్కడికి వస్తావో చెప్పు, ఏ టీవీని ఎంచుకుంటావో చెప్పు, ఏ మీడియాని ముందుకొస్తావో చెప్పు, నేను వస్తాను. నువ్వు అవినీతి అంటున్నావు, జరగలేదని మేము నిరూపిస్తామని నిన్న మా యువ నాయకుడు ఢిల్లీలో ఛాలెంజ్ చేస్తే దానికి ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు, నీకు స్పెషల్ ఫ్లైట్లు పెద్ద కష్టం కాదు, లండనే వెళ్ళావు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంది. నీకు నచ్చిన టీవీ రిపబ్లిక్ టీవీ పెట్టుకుంటావా, ఎన్డీటీవీ పెట్టుకుంటావా, టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటావా, నీకు నచ్చిన టీవీ నువ్వు పెట్టుకో. మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు, ఎదురెదురుగా కూర్చొని నువ్వు ఆరోపణలు చేయి, దానికి సమాధానం చెప్తావు. ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి లేనటువంటి కేసులో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమైందని తెలిసి 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని చీగొడుతున్నారని తెలిసి ఇటువంటి అక్రమ కేసులు పెడితే ఏమైందో నీకు తెలుసు కదా. 5 కోట్ల మంది ప్రజలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, మేధావులు ప్రతి ఒక్కరూ
చంద్రబాబు నాయుడు లాంటి వాడిని అరెస్టు చేస్తే ఏంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నించే స్థాయికి వచ్చింది. నువ్వెంత అనగదొక్కినా సరే ఎవరు కూడా భయపడే పరిస్థితి లేకుండా వాలంటరీగా చాలామంది దేశ చరిత్రలో ఎన్నో యాజిటేషన్లు చూశాం. ఒక మనిషికి అన్యాయం జరిగితే ఎంతోమంది వచ్చారు. ఫస్ట్ టైం బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి మాకు జీవన ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, మాకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి, మాకు ఈ రకంగా తయారు చేసినటువంటి వ్యక్తి, ఇన్ని కంపెనీలు తెచ్చి ఇంతమందికి ఉపాధి చేసినటువంటి ఒక వ్యక్తిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్టు చేశారని లక్షలాది యువకులు, లక్షలాది ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలియచేస్తున్నా నీకు ఇంకా సిగ్గు రావటం లేదు. విజయవాడ నగరంలో వంటొండుకున్నటువంటి మహిళలు, ఆయనకు పడుతున్నటువంటి బాధలు, అన్యాయంగా పెట్టి కేసులు చూసి బయటకు వస్తే వాళ్ళని అడ్డగోలుగా మీరు అడ్డుకొని కేసులు పెడుతున్నారు. ఈరోజు ఒక సెయిన్ సిస్టమ్ లాగా ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియచేయాలని నిన్న విజయవాడలో మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అందరూ రోడ్డెక్కాలని వాళ్ళకు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఎక్కడా లేనట్టుగా పోలీసులే యూనివర్సిటీకి వెళ్ళి యాజమాన్యంతో సంబంధం లేకుండా వాళ్ళే సెలవులిచ్చి బయటికి పంపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే దాని మీద మాట్లాడకుండా ఇంకా అవాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఒకటే తెలియచేస్తున్నాను, నువ్వు మాట్లాడావు ఓటుకు నేటు కేసు, నీ దగ్గర లాయర్లు ఉన్నారు, ఆ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు తెప్పించుకో. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలన్నీ నీ దగ్గరే పెట్టాం, అసలు అగ్రిమెంట్ లేదంటున్నావు. ఇదిగో ముగ్గురు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పేపర్ కావాలంటే మీ తాడేపల్లికి పంపిస్తాను చూసుకో. ఇందులో సీమెంట్స్ కూడా అగ్రిమెంట్లో సంతకం పెట్టారు. ఇది కాకుండా ఎన్నో అవాస్తవాలు మాట్లాడి ఈ రకంగా నువ్వు ప్రజలకు తప్పుదోవ పట్టించాలంటే ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఊకదంపుడు ఉపన్యాసాలను మాను. నీకు ధైర్యం ఉంటే నిన్నే మా లోకేష్ బాబు గారు చేసిన ఛాలెంజ్కి నువ్వు చిత్తపడు. అసలు ఎక్కడ కూడా ఒక సెంటర్ లేదంటున్నాడు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోయిందని అంటున్నాడు. ఎక్కడ ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వలేదు అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇదిగో నువ్వు నిరంతరం నివాసం ఉంటున్నటువంటి ఇడుపులపై AAA ఛాలెంజ్ చేస్తున్నాను. నీ విమానంలో నాకు తీసుకెళ్ళా నేను వస్తాను, లేకపోతే నేను ముందెళ్ళి అక్కడ ఉంటాను, నువ్వు రా. నీ విమానంలో తీసుకెళ్తే వస్తాను నేను, శాసనసభ్యున్నే, ఇద్దరం కలిసి వెళ్దాం. అన్ని సెంటర్లు అక్కర్లేదు. నీ ఇలాఖానాలో నీ దగ్గర ఉన్నటువంటి ఇడుపులపాయి AAAలో ఆ రోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టినటువంటి ఒక సెంటర్ని మనం తనిఖీ చేద్దాం. ఆ సెంటర్లో వస్తువులు ఉన్నాయా లేదా, సాఫ్ట్వేర్ ఉందా లేదా, ఎంతమంది ట్రైనింగ్ పొందారు, ట్రైనింగ్ పొందిన వారికి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఒక్క సెంటర్ చూద్దాం. మీకు నేను రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రివి కదా, మొత్తం అన్నింటికీ సెలవిచ్చి జనాలందరికీ బస్సుల మీద తెచ్చి ఒక దగ్గర మీటింగ్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నమ్ముతారనుకుంటే అది నువ్వు అవివేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ తెలిసిపోయింది తప్పుడు కేసు కనీసం ఇంత సంబంధం లేకుండా ఎక్కడైనా ఉందా? రేపేం జరుగుతుంది కనీసం తెలివైన మంత్రులైనా ఆలోచించాలి కదా. క్యాబినెట్లో తీర్మానం లేకుండా కార్పొరేషన్ పెట్టారని చెప్పి కొంతమంది మాట్లాడతారు. కార్పొరేషన్ పెట్టాలంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా పెడతారా? క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి మంత్రులు ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా సరే నువ్వు తప్పు చేశావని బుద్ధి తెచ్చుకొని బేషరతుగా చంద్రబాబు నాయుడు మీద కేసులన్నీ ఎత్తితే నీకు కనీసం ఒక గౌరవం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవాలన్నీ పెట్టాం, అవన్నీ వెరిఫై చేసుకోమని కూడా చెప్తున్నాను. వాళ్ళకి అది అలవాటు కాబట్టి అది అందరికీ అంటారు. 370 కోట్లు కూడా
మొత్తం అవినీతి జరిగిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కనీసం ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూశాడా ముఖ్యమంత్రి? నిన్న లేదు మొన్న సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడతారు, ఎడిషనల్ డీజే మాట్లాడతాడు, 370 కోట్లలో 55 కోట్లు సీమెన్కి ఇచ్చారని వాళ్ళే చెప్పారు, 40 కోట్లు జిఎస్సీ కట్టారని వాళ్ళే చెప్పారు, ఇన్ని సెంటర్లు ఉన్నాయని చెప్పారు, ఇంతమంది ట్రైనింగ్ పొందారని చెప్పారు, ఇంతమందికి ఉద్యోగాలని చెప్పారు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోతే ఇవన్నీ ఎవడెబ్బ సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు ఇది? కనీసం ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఎవడైనా మాట్లాడితే తప్పులు మాట్లాడినా అబద్ధాలు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. అగ్రిమెంటే లేదంటున్నాడు. ఇది అగ్రిమెంట్ అవునా కాదా? నిన్న పెట్టాం వెబ్లో చూసుకోండి ఒకసారి, ఎక్కడా సెంట్రల్ లేవంటున్నావు. అందుకే నేను చెప్పాను ఇడుపులపై వెళ్దామని. ఎందుకంటే ఏంటి కావాలి నీకు ఆధారాలు? ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద నీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఒక్కరోజైనా నువ్వు వచ్చి నా మీద తెలుగుదేశం పార్టీ ఎక్స్ వై జెడ్ ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, 100 కోట్లు దోపిడీ చేశారని చెప్తున్నారు, 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిందన్నారు, ఎక్కడ చేసింది ఏం చేసింది అని ఒక్క సమావేశం ఎప్పుడైనా పెట్టాడా? మీరు తప్పుడు కేసు పెడితే మేము వెంటనే నీలాంటి మూర్ఖులు ఉంటారని, తెలియని వాళ్ళు ఉంటారని, తెలిసి నటించిన వాళ్ళు ఉంటారని టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా ఒక వెబ్లో పెట్టి ప్రపంచానికి ఇచ్చినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నా. పొన్నవాళ్ళకి తెలియాలి ఆ మాట. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడాడు నాకు. నేను ఒక అడ్వకేట్ ఢిల్లీ నుంచి మాట్లాడారు. మీరేం కొన్ని తెలుసుకోవడం లేదండి ఏంటని అడిగారు. ఆ రోజు జగన్ కేసుల్లో పొన్నవాళ్ళు సుధాకర్ ఒక అడ్వకేట్, జగన్కి అత్యంత భక్తుడు. ఆ రోజు ఒక జగన్మోహన్ రెడ్డినే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డినే అరెస్ట్ చేయడం ఏంటి? ఇందులో చాలామంది అధికారులకి సంబంధాలు ఉన్నాయి, అధికారులు కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి మెజిస్ట్రేట్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఇంకొకరు వెళ్ళలేదు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డే క్లయింట్గా వెళ్ళాడు. ఆయనే మళ్ళీ వాదించుకొని సుప్రీంకోర్టు నుంచి సిబిఐకి డైరెక్షన్ ఈయన వాదనల వల్ల వచ్చాయి. అధికారులు కూడా పాత్ర ఉందని, అధికారులు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఆ రోజు అధికారుల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు నిన్న నీతి మాటలు మాట్లాడుతున్నారు. అధికారులకి ఈ కేసులో ఏంటి సంబంధం? ఏమండి, నీకు నోరుందని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? నువ్వు సమాధానం చెప్పు. ఆ రోజు నువ్వు అధికారులు పాత్ర ఉందని, అధికారులు కూడా ఈ కేసులో తీసుకొని అరెస్ట్ చేయమని నువ్వు కోర్టులో వాదించావా లేదో చెప్పు. అంటే ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు కోరుగా అన్యాయంగా అరెస్ట్ చేశారు, ప్రజలు చీకొడుతున్నారు. ఇటువంటి ఉద్యమం ఎప్పుడూ కూడా రాలేదు. వాలంటరీగా విపరీతంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు.